నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ప్రొసెస్ సర్తాజ్ రత్న గారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉండగా తన తండ్రి మోహన్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి తను సినిమాల్లోకి వస్తాను అని చెప్పారట వెంటనే మోహన్ కృష్ణ గారు నువ్వు సినిమాల్లోకి వెళ్తావో వేరే ప్రొఫెషనల్ లోకి వెళ్తావో అది ఇష్టం కానీ తాతగారి పేరు ఎప్పుడు చెడగొట్టద్దు మనందరం ఆయన వల్లే ఇక్కడ ఉన్నామని చెప్పి తన కొడుకు హీరోగా రావడానికి ఒప్పుకొని రత్న గారికి సపోర్ట్ చేశారట కానీ ఇది నానికి ఒక్కవైపు మాత్రమే రెండోది అందరూ అనుకునేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పటికే ఎన్టీ రామారావు గారితో కలిసి మహర్షి విశ్వమిత్ర సినిమా చేయటం వారి తాతయ్య నందమూరి రామారావు గారి సహాయ సహకారాలతో బాలరామాయణం వంటి సినిమాలు చేసి ఎన్టీఆర్ మనవడిగా ప్రజలకి అయిపోయారు అప్పటికి నందమూరి వంశస్థులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన తల్లి శాలినీ గారిని వారి కుటుంబంలో కలుపుకోలేదు పైగా జూనియర్ ఎన్టీఆర్ గారిని శారినీ గారిని చాలా చాలా హీనంగా చూసేవారట అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లో హీరోగా ట్రై చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు రామారావు గారి పేరు చెప్పుకొని ఎవరెవరో హీరోలుగా రావటం ఏంటని మన కుటుంబం నుంచి ఎన్టీ రామారావు గారి పేరు బాలకృష్ణ గారి పేరు నిలబెట్టే అసలు సిసలైన వారసులు రావాలని ఎన్టీ రామారావు గారి కుమారులందరూ అనుకుని ఒకవైపు కళ్యాణ్ రామ్ గారిని మరోవైపు తారకరత్ గారిని హీరోలుగా తీసుకొచ్చే ప్రయత్నాలు బలంగా మొదలు pertenecer వారిద్దరికి బాలకృష్ణ గారు కూడా సపోర్ట్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు పద్దెనిమిది సినిమా నిన్ను చూడాలని పెద్దగా ఆడకపోవడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఆనందపడ్డారట అప్పుడే రాఘవేంద్రరావు తన ఇంకొక సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు అదే సమయంలో అల్లు అరవింద్ గారు రాఘవేంద్రరావు గారిని కలిసి అల్లు అర్జున్ మీ సినిమాతోనే హీరోగా అడుగు పెట్టాలని రాఘవేంద్రరావు గారిని కోరారు మోహన్ కృష్ణ గారు కూడా రత్న గారిని రాఘవేంద్రరావు గారి సినిమాతోనే హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేశారు అయితే చిరంజీవి గారు చెప్పడంతో రాఘవేంద్రరావు గారు అల్లు అర్జున్ గారితో గంగోత్రి సినిమా మొదలు పెట్టారు అయితే మోహన్ కృష్ణ గారు కూడా తో సినిమా చేయాలని అడిగితే నేను ఆల్రెడీ సినిమా మొదలు పెట్టేశాను నేను దర్శకత్వం వహించలేను కానీ నా పర్యవేక్షణలో మీ కుమారుడి సినిమా వస్తుంది మంచి డైరెక్టర్ ని చూడండి అన్నారు మోహన్ కృష్ణ గారు సంతోషించి ఇంటికి వెళ్లి బాబుకి మిగతా తమ్ముళ్ళందరికీ కూడా చెప్పగా బాలయ్య బాబు గారు కొంతమంది డైరెక్టర్స్ పేర్లు సూచించారు కానీ ఎవరిని డైరెక్టర్ గా పెట్టి సినిమా తీయాలో అర్థం కాకపోవడంతో బాలకృష్ణ గారు రాఘవేంద్రరావు గారిని అడుగుదామని చెప్పారు మోహన్ కృష్ణ గారు రాఘవేంద్రరావు గారిని అడగగా ఆయన కోదండరామిరెడ్డి గారి పేరు చెప్పారు కోదండరామిరెడ్డి గారు ఆ సినిమా తీయడానికి ఒప్పుకున్నారు అశ్విని దత్ గారు ఆ సినిమా నిర్మించడానికి ఒప్పుకున్నారు ఆ సినిమానే ఒకటో నెంబర్ కుర్రోడు అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గారు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేయటం ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో ఎన్టీ రామారావు గారి మనవడు వచ్చాడు వారసుడు వచ్చాడంటూ నందమూరి ఫ్యాన్స్ తెలుగు ప్రజలు చాలా సంతోషించారు అది చూసి కొంతమంది తట్టుకోలేకపోయారు ఒకే రోజు తారకరత్న గారు హీరోగా తొమ్మిది సినిమాలకి ఓపెనింగ్ జరగడం అప్పట్లో సెన్సేషన్ అయింది రెండు వేల రెండు మార్చ్ ఇరవై నాలుగున తొమ్మిది సినిమాల ఓపెనింగ్స్ తో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చి ప్రపంచ రికార్డులో చోటు సంపాదించి అందరూ తన కోసం మాట్లాడుకునేలా చేశారు తారకరత్న ఆ వేడుకకు నందమూరి బాలకృష్ణ గారు హరికృష్ణ గారు పురంధేశ్వరి గారు మిగతా కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు ఆ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలవలేదు జూనియర్ ఎన్టీఆర్ గారి మొదటి సినిమా ఓపెనింగ్ కి మాత్రం ఎవరూ రాలేదు ఆ తర్వాత తారకరత్న గారితో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా మొదలు పెట్టారు ఆ సినిమాకి మొదట నెంబర్ వన్ స్టూడెంట్ అని పేరు పెట్టారు అయితే ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ పేరు తిప్పి పెట్టారని అందరూ అనుకుంటారేమో అని ఆ సినిమాకి తెలుగులో ఒకటో నెంబర్ కుర్రాడు అని పేరు పెట్టారు ఆ సినిమా ఆడియో రిలీజ్ అవ్వగానే ఆ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి సినిమా పాటలన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి గారే పనిచేశారు ఈ సినిమా రెండు వేల రెండు సెప్టెంబర్ పదిహేడున రిలీజ్ అయింది అయితే పాటలు బాగున్నాయి సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత యువరత్న తారక్ భద్రాద్రి రాముడు ఇలా వరుస పెట్టి రత్న గారి సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఏ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోపోగా ఆ సినిమాను తీసిన నిర్మాతలకి నష్టాలే మిగిల్చాయి దాంతో రత్న గారితో మొదలుపెట్టిన కొన్ని సినిమాలను మధ్యలోనే ఆపేశారు నిర్మాతలు ఇవి తారకరత్న గురించి పెద్దగా తెలియని నిజాలు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్